హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భవానీస్ క్యూజిన్. ఈరోజు నేను మీకు మహారాష్ట్ర స్పెషల్ ఫాస్ట్ ఫుడ్ పావు భాజీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పావు అంటే బ్రెడ్, భాజీ అంటే కూర అని అర్థం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ స్ట్రీట్ ఫుడ్ కూడా, ఎందుకంటే ఈ కూరని మిక్స్డ్ వెజిటేబుల్స్తో చేస్తారు. ఇది స్నాక్ టైంలో లేదా డిన్నర్ టైంలో చేసుకోవచ్చు. ఈ పావు భాజీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్లో క్యారెట్, బంగాళదుంప, బఠానీలు, ఉప్పు వేసి కొంచెం నీళ్లు పోసి ఒకసారి కలిపి ఉడికించుకోండి. కుక్కర్ 2 విజిల్స్ వస్తే చాలు. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం నూనె, కొంచెం బటర్ వేసి అది వేడయ్యాక జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి. ఉల్లిపాయలు కొంచెం వేగితే సరిపోతుంది. తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు వేసి వేయించుకోండి. అవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి. ఆ తర్వాత టమాటో ముక్కలు వేసి అవి మగ్గే వరకు వేయించుకోండి. టమాటో ముక్కలు మగ్గిన తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం, కాశ్మీరీ కారం, పావుభాజీ మసాలా, కసూరి మేతి అంటే ఎండబెట్టుకున్న మెంతి ఆకులను కొంచెం నలిపి వేసుకోండి. ఇలా చేయటం వల్ల మెంతి ఆకుల వాసన బాగా వస్తుంది. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని 2 నిమిషాలు వేయించుకోండి. తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసి కలిపి ఉడకనివ్వండి. ఇవన్నీ బాగా వేగి నూనె పక్కకి వస్తున్నప్పుడు ఇందులో ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసి ఉడకనివ్వండి. పది 15 నిమిషాలు ఉడికిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు మ్యాషర్తో బాగా మ్యాష్ చేయండి. ఇలా సాఫ్ట్గా మ్యాష్ చేసుకోవాలి. చివరగా అందులో కొంచెం బటర్, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. భాజీ రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్ వేసి బ్రెడ్ని సగానికి వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. ప్యాన్లో మనం చేసిన కూర 1 స్పూన్ వేసి బ్రెడ్ని 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. కూర వేసి ఫ్రై చేయడం వల్ల మనకి బ్రెడ్ చప్పగా లేకుండా స్ట్రీట్లో చేసినట్టు టేస్టీగా ఉంటుంది.
అంతే అండి, స్పైసీ టేస్టీ ఫాస్ట్ ఫుడ్ పావ్ భాజీ రెడీ అయిపోయింది. వేడిగా సర్వ్ చేసుకోండి. పిల్లలకి ఇది చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thanks for watching.